ఎందుకంటే రేపటి దినమున వివాహము జరిగించబడిన తర్వాత ఎందుకయ్యా వారి యొక్క కుటుంబాలలో సమస్యలు వస్తూ ఉన్నాయంటే కారణం బంధువర్గాన్ని బట్టి మాత్రమే ఏమండి అందుకని ఈ యొక్క మాటలు జాగ్రత్తగా గమనించండి నూతన వధువరులుగా వారు రేపటి దినమున జత చేయబడబోతూ ఉన్నారు ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రధాన వేడుకలో వారు సిద్ధపరచబడబోతూ ఉన్నారు గనుక ప్రాముఖ్యంగా పెండ్లు కుమార్తె చాలా సిద్ధపడాలి ఏమండి పెండ్లు కుమార్తెను చూస్తే నాకు అర్థమయ్యే అర్థమవలనట్టుగా ఉంది సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు ఉంటే చిన్న ఉంటుంది వచ్చింది దేవుని స్తోత్రం ఏదైమైనప్పటికీ దేవుడు పెండ్లు కుమార్తెను ఎంతగానో సిద్ధపరుస్తున్నారు ఏమండి ప్రాముఖ్యంగా పందివర్గం కూడా ఈ యొక్క మాటలు గమనించండి పెండ్లు కుమారుని యొక్క తాలూకు వారు కూడా ఈ యొక్క మాటలు గమనించండి సంఘము కూడా ఈ యొక్క మాటలు గమనించండి దేవుని యొక్క లేఖనాలను మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలను మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాలను మనం వింటూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలే కాదు అనేక మంది జీవితాలు కట్టబడతాయి ఏంటయ్యా ఋషువులు అంటే మనము సహజంగా ఈ లోకపరంగా అనేక కుటుంబాలను చూస్తూ ఉన్నాం వారి యొక్క సాక్ష్యాలను కూడా వింటూ ఉన్నాం ఏదేమైనప్పటికీ సమస్త మహిమ ఘనత దేవునికి మాత్రమే కలుగును గాక హల్లెలూయా ఏమండి లోకరీతిగా ఒక నానుడైతే ఉంది ఏ అబద్ధాలాడైనా ఏం చేయాలి ఒక పెళ్లి చేయాలి కానీ క్రైస్తవ్యం చెప్తున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నిజాయితీగా ఉండాలి ఏమండి ఇరు కుటుంబాలు పెద్దలు కూడా ఇందాక చాలా విషయాలు మాట్లాడారు నిజంగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నటువంటి విధానం ఏమిటయ్యా అంటే క్రైస్తవ వివాహంలో ఒక్క అబద్ధము కూడా ఉండకూడదంట దేవునికి మహిమ కలుగును గాక ఏమండి ఇలా జరిగినప్పుడు దాంపత్య జీవితం అనేది బలపడుద్ది ఒక మాటలు మనం గమనించినట్లయితే 19వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టియు తీర్పు తీర్చుట వలన దయా దాక్షాణ్యములు చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకుందును ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ప్రదానము ఎందుకయ్యా అంటే ఇరు కుటుంబాలు కూడా ఎందుకయ్యా ఈ యొక్క ప్రధాన వేడుకను జరిపిస్తా ఉన్నారంటే ఎందుకయ్యా సంఘము ఈ యొక్క ప్రధాన వేడుకను జరిపిస్తా ఉందంటే ఇది ఒక ఒప్పందం అండి ఏంటండి ఒక ఒప్పందం ఇరు కుటుంబాలు కూడా ఒక ఒప్పందానికి వస్తా ఉన్నారు ఇరు పక్షాల పెద్దలు కూడా ఒక ఒప్పందానికి వస్తూ ఉన్నారు ఈ ఒప్పందం ఏంటయ్యా అంటే మా కుమార్తెను మీ కుమారునికి ఇచ్చి మేము పెళ్లి చేస్తాం అనేటువంటి ఒక ఒప్పందాన్ని నిర్ణయించిన విధానాన్ని ఈ యొక్క ప్రధాన వేడుకగా మనం జరిగిస్తా ఉన్నాం అంటే జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క ప్రధాన వేడిక అయిన వెంటనే వారు ఇరువురు కూడా జత చేయబడబోతూ ఉన్నారు అయితే ఈ ప్రధాన వేడుక ఎందుకయ్యా అంటే ఏమండి ఈ ప్రధాన అనే మాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది ఏంటయ్యా అంటే ప్రధానము ప్రధానమైనది వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలన్నాడు అయితే ఆ వివాహమునకు ముందుగా ఈ యొక్క ప్రధాన వేడుకను మనం నిర్ణయిస్తూ ఉన్నాం అంటే మా యొక్క కుమార్తె అనగా రాకాతి వారి యొక్క కుమార్తెను ఆ పెండ్లు కుమారునికి ఇవ్వడానికి వారు సిద్ధపడుతున్నటువంటి విధానాన్ని సమ్మతిని తెలియచేయడాన్ని ప్రధాన వేడుకను మనము ఈ యొక్క విషయాన్ని గమనించగలం దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే నీవు నిత్యము నాకుండినట్లుగా ఎలాంటి ఒప్పందం అండి నిత్యము నాకుండినట్లుగా చాలా సార్లు చెప్తా ఉంటారు నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావయ్యా అంటే భార్య భర్త అంటాడో చావైనా బ్రతుకైనా ఎలాంటి ఒప్పందం స్వర్ణ ఎలాంటి ఒప్పందం చావైనా నిత్యము 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 అంటే మరణము వేరు చేస్తేనే గాను వారు విడిపోలేనటువంటి పరిస్థితుల్లో ఉండా ఇది దేవుని యొక్క వాక్యము నేర్పించేటువంటి సత్యం దేవుని యొక్క వాక్యము నేర్పించేటువంటి సత్యం ఏంటయ్యా అంటే నిత్యము నాకుండినట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు తన యొక్క ప్రజలతో మీరు నిత్యము నా ప్రజలుగా ఉన్నట్లుగా మీరు నిత్యము కూడా నాతో ఉండినట్లు నాతో నివాసము చేయనట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన దయా దాక్షణ్యములు చూపుట వలన నేను మిమ్మల్ని ప్రధానము చేసుకుంటూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఏమండి ప్రధానము చేయబడుతున్నటువంటి స్త్రీ ఈ యొక్క మాటలు గమనించాలి అలాగనే 2వ అధ్యాయము 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనం నీతిని బట్టి దయా దాక్షణ్యములు చూపుట వలన ఏం చేస్తున్నాడు నిత్యము నీవు నాకుండినట్లుగా
ఇంకా మనం అర్థం చేసుకోవాలయ్యా అంటే ఒకానొక సమయంలో యేసు ప్రభుల వారు ఈ భూమి మీద అడుగు పెట్టబోతా ఉన్నారు. ఆయన అడుగు పెట్టే సమయం వరకు కూడా ఏమండి సంఘం అందరితో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిత్యము మీరు నాకుందినట్లుగా మిమ్మల్ని ఏం చేసుకున్నాను? ప్రధానము చేసుకున్నానండి, ప్రధానం చేసుకున్నా. అయితే ఇక్కడ చదవబడుతున్నటువంటి రెండవ మాట ఏంటయ్యా అంటే, రెండవ మాటగా 13వ వచనాన్ని చదువుతా ఉన్నాం. 13వ వచనం, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉండుట బట్టి దాని వేట్ర కాండలను వెంబడించుటను బట్టి నేను దానిని శిక్షింతును. అమ్మా చాలా జాగ్రత్త తల్లి, రక్షింపబడినటువంటి జీవితం నీది. ఎందుకంటే క్రైస్తవ్యము నేర్పించేటువంటి విధానం ఏంటయ్యా అంటే, ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే భర్తలకు లోపడాలి. ఏంటండి? భర్తలకు లోపడాలి, భర్తలకు విధేయతను చూపించాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉంది. కనుక ఇవ్వండి, ఇక్కడ నుండే నీవు ఎలాగైనా నా దేవుని మాటలు చెప్పాలి అని నీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అనేక ఆలోచనలు కాదండి, జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి విధానం ఏంటయ్యా అంటే, పేతురు రాసినటువంటి పత్రిక మనము గమనిస్తే మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ విధంగా మనము చదవగలుగుతా ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి మాటలు ఏంటయ్యా అంటే, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోపడి ఉండి అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. స్వర్ణ జాగ్రత్తగా గమనించండి, ఒక క్రైస్తవురాలు ఏ విధంగా జీవించాలయ్యా అంటే, పేతురు గారు చెప్తున్నటువంటి మాటలు వాక్యము లేకుండానే, ఒకవేళ మీ భర్తలు వాక్యమునకు అవిధేయులైతే వాక్యము లేకుండానే మీ పవిత్రమైనటువంటి ప్రవర్తన, ఒక క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలి అంటే పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అలాగనే వారి యొక్క స్వపురుషులకు లోపడాలి, విధేయతను చూపించాలి. అలా చూపించినప్పుడు వాక్యము లేకుండానే వారు క్రీస్తుని గూర్చినటువంటి అవగాహన కలిగి వారి యొక్క కుటుంబాలను కట్టుకుంటారండి. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరచుదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఏమండి, కొందరు స్త్రీలను గూర్చి స్వర్ణకు అంత పెద్దగా చెప్పకర్లేదనుకుంటా ఏమండి, అయినప్పటికీ నేను క్రమం ప్రకారంగా ఈ యొక్క మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి కొన్ని మాటలు. దయచేసి దేవుని యొక్క లేఖనాలు ఆదికాండం 12వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచి దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ సారాను గురించి రాయబడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆమె మిక్కిలి సౌందర్యవతి. ఎవరండి? మిక్కిలి సౌందర్యవతి అని వ్రాయబడింది. ఇది మొదటిగా సారాను గురించి వ్రాయబడుతున్నటువంటి మాట. అయినప్పటికీ తన భర్తను ఎలా పిలిచిందయ్యా అంటే, నా యజమానుడా. ఎలా పిలిచిందండి? నా యజమానుడా. మనం శరీర క్రమాన్ని బట్టి ఆలోచన చేస్తే కొంత సౌందర్యాన్ని కలిగి ఉంటే మిగిసి పడతావంట, దేవునికి మహిమ కలుగునుగా. కానీ దేవుని యొక్క